హాయ్ అండి నమస్తే అండి మీ కమల్ని సో కొత్త సంవత్సరంలోకి అయితే కనుక మన వీడియోస్ అయితే కనుక మీ ముందు రేపు నెక్స్ట్ వీక్లో నుంచి కంప్లీట్గా అసలు కాటన్ కేజ్ స్ప్రే చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి గడ్డి ముందులు వాడాలి అండ్ దాంతోపాటు వచ్చేసరికి ఎలాంటి పెస్సైడ్ వాడాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి విషయాన్ని గతంలో పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు ఆ పరిస్థితులు కనుక ఏ కాంబినేషన్లో వెళ్తే కనుక మనకి మంచి రిజల్ట్ వస్తుందనే ప్రతి వీడియో కూడా మీ ముందుకి మళ్ళీ కూడా గతంలో లాగానే మళ్ళీ కూడా మీ ముందుకైతే కనుక వీడియోస్ అయితే తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి వీడియో కూడా లైక్ చేయండి ఎందుకంటే ఏదో ఒకరోజు ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా కమల్ అనేవాడు ఖచ్చితంగా గుర్తొస్తాడు ఎందుకంటే అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నల్లి జాతులని కంట్రోల్ చేయడానికి కానీ విల్ట్ కంట్రోల్ చేయడానికి కానీ త్రిప్స్ కంట్రోల్ చేయడానికి కానీ ఎక్కడైతే కాప్ సెట్ అవ్వట్లేదో అక్కడ కాప్ సెట్ చేయడానికి కూడా చాలా వీడియోస్ నా వీడియోస్ అయితే కనుక చాలామంది గుండెల్లో పెట్టుకునే చూసుకునే విధంగా తనకి రీచ్ అయ్యాయి అంటే ఖచ్చితంగా కూడా మనం అందించిన కంటెంట్ కానీ మనం చెప్పిన కాంబినేషన్స్ కానీ ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఇంతమంది రైతులు మదిలో కానీ ఎక్కడికన్నా నేను కనిపించానంటే వచ్చే అన్న కమలన్న నువ్వే కదా అని చెప్పి ఒక ఫొటోస్ దిగి వెళ్ళే స్థాయికి నేను ఎదిగానంటే ఖచ్చితంగా కూడా అది నేను ప్రతిరోజు ఏదైతే కష్టాన్ని నమ్ముకున్నానో ఆ కష్టాన్ని మీ ముందుకు తీసుకురావడం వల్లే ఖచ్చితంగా కూడా నేను ఈ స్థాయిలో నిలబడ్డానని చెప్పుకుంటూ సో ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి గతంలో లాగానే ఇప్పటికీ కూడా ఏదైతే మీ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకి తగ్గ వీడియోస్ ఖచ్చితంగా కూడా మీకు అందించడం అయితే కనుక జరుగుతుంది సో దాంతోపాటు నేను ప్రయోగం చేసి దాని తర్వాత ఆ రిజల్ట్ నిజంగా ఉందా లేదా అనేది మీకు చెప్పడం వల్ల చాలామందికి ఎంతో కొంత భరోసానిచ్చి ఈరోజు ఎంతో కొంత భయపడకుండా సాగు చేసుకునే విధంగా మన వీడియోస్ ఏర్పడినాయి అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు పెద్ద పెద్ద ఛానళ్ళు ఉన్నప్పటికీ కూడా అలాంటి ఛానళ్ళ కంటే కూడా ఈరోజు మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే ఖచ్చితంగా కూడా వ్యవసాయం చేయగలుగుతున్నాం అనే కామెంట్స్ కూడా నేను చూస్తున్నానంటే ఖచ్చితంగా కూడా దానికి రీజన్ వచ్చేసరికి నేను పడిన కష్టం దాంతోపాటు చాలామంది అడుగుతున్నారు అన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మాకు టెన్షన్ వస్తుంది బుకింగ్ కట్టించుకున్నావు అండ్ దాంతోపాటు వచ్చేసరికి కొంతమంది ఏం వేసుకోవాలి ఏంటి ఏ వెరైటీలు వేసుకోవాలి మిరప అమ్ముకోవాలా వద్దా పెరుగుతుందా తగ్గుతా తగ్గుతుందా లేదంటే కనుక ఇంకా ఏ కారణాల వల్ల అయినా కానీ కాటన్ సీట్స్ ఉన్నాయా లేదంటే ఇంకా ఏ విత్తనాలు ఉన్నాయా అని చెప్పి విపరీతంగా కాల్స్ పెరిగిపోవడం జరిగింది విపరీతంగా వాట్సాప్ చాట్ పెరిగిపోయింది విపరీతంగా యూట్యూబ్లో కామెంట్స్ పెరిగిపోయినాయి అయినప్పటికీ కూడా నేను ఎక్కడా కూడా రిప్లై ఇవ్వలేదు రిప్లై ఇవ్వకపోవడానికి కారణాలు కనుక గమనిస్తే మనం బుకింగ్స్ రాసినాం శృతి నైన్ బ్లేజ్ ఇవి సో బ్లేజ్తో ఇష్యూ లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే శృతి నైన్ గురించి మాట్లాడుకుంటే మనం ఎప్పుడైతే యూట్యూబ్లోకి ఎంటర్ అయినామో దాని తర్వాత మనం ఎక్కడా కూడా పెయిడ్ ప్రమోషన్ చేయట్లేదు సో ఎక్కడైతే ఫార్మర్కి ఒక తక్కువ ప్రైస్లో మినిమం ప్రైస్లో మనం అందించాలి అనే ఉద్దేశంతో ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా కూడా మనం ఈ శృతి నేను కూడా ఎవరో సేల్ చేసే బదులు మనం కూడా మనం కూడా ఇవ్వడం వల్ల రైతుకి మంచికి నాకు కూడా ఒక ఆర్థికంగా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను కూడా బుకింగ్స్ తీసుకొని బుకింగ్స్ కట్టించుకోవడం వల్ల జరిగిన పరిణామాలు ఏంటంటే ఖచ్చితంగా కూడా వీడియో నాకు కూడా సీడ్ రాకుండా చేద్దామని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు అయితే ట్రై చేసిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది చూడడానికి రీజన్స్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే చాలామంది కాల్ చేశారు చాలామంది ఇబ్బంది పడ్డారు ఎంతో మంది అయితే కనుక బుకింగ్ చేసుకున్నారు ఇవన్నీ బుకింగ్స్ జరిగినప్పుడు శృతి నైన్ అనేది నేను పది కేజీలు వచ్చినప్పుడు ఒక పోస్ట్ పెట్టా శృతీనే సీడ్ వచ్చిందని ఇమీడియట్గా అదే రోజు అంటే ఆదివారం మధ్యాహ్నం వస్తే సోమవారం సాయంత్రానికి సీడ్ పది కేజీలు అయిపోయిన పరిస్థితి దాని తర్వాత మళ్ళీ వారం తర్వాత ఐదు కేజీలు రావడం జరిగింది సో అక్కడ రైతులందరూ కూడా ఎవరైతే బుకింగ్ చేశారో వాళ్ళందరూ కూడా పేమెంట్ చేయడం జరిగింది సో అక్కడ మనం ఓన్లీ కూడా ఆ ఐదు కేజీలని పది ప్యాకెట్ లోపు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న చిన్న రైతులందరికీ కూడా అడ్జస్ట్ చేసినాం తర్వాత మళ్ళీ కూడా ముప్పై నాలుగు కేజీలు వచ్చినప్పుడు దాదాపు యాభై కిలోలకి మనం ఇవ్వాల్సిన పరిస్థితి సో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇరవై ఇరవై ప్యాకెట్ల వరకు ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వచ్చినాం సో ఎవరైతే ఇంకా అంతకు మించి ఎక్కువగా ఉన్నాయో అవన్నీ కూడా హోల్డ్లో పెట్టుకుంటూ వచ్చాం సో ఇక్కడ ఉన్న పరిస్థితి టెన్షన్స్ ఈ టెన్షన్స్ ఏంటి అంటే వారం వారం గ్యాప్కి మనకి ఐదు కిలోలు పది కిలోలు వస్తే సరిపోదు సో ఎట్లాగైనా బల్క్గా రావాలనే ఉద్దేశంతో నేను మాట్లాడినప్పుడు ఒక యాభై కేజీలు రావడం జరిగింది సో ఈ యాభై కేజీలతో ఇవే మీకు లాస్ట్ ఇంకా రావు అని చెప్పారు సో అక్కడ నాకు ఉన్న మైండ్ పోయింది ఉన్న టెన్షన్సు దాదాపు మూడు రోజుల వరకు కూడా నిద్రపోలేని పరిస్థితి సో అంటే పంచాల్సిందేమో ఎక్కువ ఉంది ఒక వంతు సీడ్ ఉంటే మూడు వంతులు ఇంకా పంచాల్సింది ఉంది సో అలాంటి పరిస్థితుల్లో బుకింగ్స్ రాసాం బుకింగ్స్ రాసామన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు కానప్పటికీ ఈ జీ బోటీలు అంటారు కదా ఈ జీవోటీ పోవడం అంటే మనకి ఆ లాట్లు ఎగిరిపోతూ ఉంటాయి సో ఏ కంపెనీ అయినా ఖచ్చితంగా కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి సో ఆ ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే ఆ సీడ్ అనేది బయటకు రాదు అది వచ్చిన తర్వాత మీకు పాస్ అయినవి ఏ ఉన్నాయో అవి మాత్రమే మీకైతే కనుక సీడు రైతుకైతే అందుబాటులో ఉంటాయి సో అలాంటి కొంచెం ఎక్కువగా లాట్లు పోవడం వల్ల ఈ సంవత్సరం చాలా కంపెనీలు ఈ తేజ వెరైటీలు ఎక్కువగా లాట్లు పోవడం వల్ల ఈ కొరత అనేది ఖచ్చితంగా కూడా సీడ్ విషయంలో వచ్చిందని చెప్పుకోవచ్చు అలాంటి పరిస్థితే ఇక్కడ నేను కూడా ఫేస్ చేసిన పరిస్థితి విపరీతంగా వాళ్ళ కంపెనీకి సంబంధించిన ప్రతిదీ కూడా డిమాండ్ రావడం సో దాంతోపాటు ఇవన్నీ కూడా విపరీతంగా రోజు రోజు గడిసే కొద్దీ విపరీతంగా డిమాండ్ వచ్చింది నాలో ఒక టెన్షన్ వచ్చింది సో ఇక్కడ మనం దాదాపు మూడింతలు ఇవ్వాల్సిన టైంలో ఒక వింత వంతు మాత్రం మనకి సీడ్ వచ్చి ఇక రాదని చెప్పినప్పుడు నేను ఫేస్ చేసిన టెన్షన్స్ కానీ సో అసలు ఫోన్లు ఎత్తలేని పరిస్థితి సో ఎట్లాగైనా సీడ్ తీసుకురావాలనే ఉద్దేశం ముందు మన చేతిలోకి ఇత్తనం వస్తే ఎలాగైనా పంచి పెట్టచ్చు నాలుగు రోజులు లేట్ అయినా కానీ పనిచేయచ్చు బట్ కానీ మన దగ్గరికి రావాలనే ఉద్దేశంతో చాలా స్ట్రగుల్ అయ్యి చాలా స్ట్రగుల్ అయ్యి అవసరమైతే జాలన కంపెనీ దగ్గరికి కూడా వెళ్ళొచ్చి నేను మళ్ళీ కూడా సీడ్ తీసుకొచ్చి దాదాపు అంటే నూట నలభై ఏడు కిలోలు అవసరమైతే యాభై కిలోలు మాత్రమే నాకు ఇచ్చిన పరిస్థితి సో అలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా సీడ్ తీసుకురావాలని చెప్పి మళ్ళీ కూడా నేను వెళ్ళి కలిసి రిక్వెస్ట్ చేసుకొని బతిమీలాడుకొని ఎలాగైనా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నాకు డబ్బులతో సంబంధం లేదు నాకు ఖచ్చితంగా సీడ్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ మెసేజ్లు పెట్టుకుంటూ వాళ్ళని విసిగించుకుంటూ విపరీతంగా అసలు పొద్దున్నప్పటి నుంచి సాయంత్రం దాకా నా దగ్గర నుంచి వంద వాట్సాప్ మెసేజెస్ వెళ్ళాయి కంపెనీకి సో అంత దారుణమైన పరిస్థితిని నేను ఫేస్ చేసుకుంటూ సో అసలు బుకింగ్స్ చేసిన బుక్ కూడా నేను అప్లోడ్ చేసేసి వాళ్ళకి పెట్టిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో బయట వాళ్ళు నేనేమో సీట్ బుకింగ్ చేసిన వాళ్ళకి ఇవ్వాలని నేను తాపత్రయం పడుతున్నారు బయట వాళ్ళు ఐదు కిలోలు పది కిలోలు వస్తే ఆ పది కిలోలని హాయిగా ఎక్కువ ప్రైస్కి అయితే అమ్ముకుంటూ వాళ్ళు క్యాష్ చేసుకున్నారు నేను ఏదైతే కంపెనీ కంటే కూడా కొంచెం మినిమం ప్రైస్ పెట్టేసుకొని దానికి మాత్రమే నేను బుకింగ్స్ అంటే ఏడు వందల ఎనభై నుంచి ఎనిమిది వందల వరకే చెప్పాను ఫస్ట్లో ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళకి ఏడు ఎనభైకి మాత్రమే ఇవ్వడం జరిగింది సో సో అలాంటి పరిస్థితులను ఫేస్ చేసుకుంటూ ఫేస్ చేసుకుంటూ వచ్చి చివరికి మొత్తం మీద ఒక ఇరవై ఆరు కిలోలు ఇరవై ఏడు కిలోలు మాత్రమే తక్కువకి ఇస్తే ఆ వాటిని అందరికీ కొంచెం కొంచెం ఇప్పుడు డబ్బులు కొట్టిన తర్వాత డబ్బులు కొట్టకముందు ఏమంటున్నారంటే ఇరవై ప్యాకెట్లు చేసావు అన్న నేను పదహారు ఇస్తా అన్న అంటే కుదరదు నువ్వు ఇయ్యాల్సిందే అంటున్నారు సో అలా కాకుండా అమౌంట్ చేసిన తర్వాత అన్న నేను ఒక పదహారు ఇస్తా అన్న ఇంకో నాలుగు ఏదైనా అడ్జస్ట్ చేయండి లేదంటే ఆ నాలుగు ప్యాకెట్లు అమౌంట్ కొడతా అన్న అంటే సో కన్స చాలామంది యాక్సెప్ట్ చేశారు ఒకళ్ళిద్దరు అట్లా కుదరదు అన్న అది ఇది అని చెప్పారు అయినప్పటికీ కూడా చేసిన పరిస్థితి ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు కిలోలు తగ్గించాలి అందరి మీద అంటే ఆషామాషి కాదు సో అందరినీ ఫస్ట్లో మనం ఏదైతే ముప్పై ఐదు నలభై కిలోలు వచ్చినాయో అప్పుడు కనుక చెప్పినట్టయితే తల రెండు మూడు ప్యాకెట్లు కనుక మనం తగ్గించుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా సరిపోయేది కానీ ఇప్పుడు ఏమైంది సో సగం పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఇక రాదు అనుకున్నప్పుడు నా మా నా మైండ్ అయితే కనుక పేలిపోయిందని చెప్పుకోవచ్చు సో అలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేసి సో ఇప్పుడు ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై నాలుగు ఇరవై మూడో తారీఖు వరకు కూడా ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళన్నీ కూడా క్లియర్ చేసుకొని ఇప్పుడు ఈరోజైతే కనుక నేనైతే ప్రశాంతంగా ఉన్నాను సో ఆ ఇరవై ఏడు కిలోలకు సంబంధించింది దీంట్లో వేరే డిస్ట్రిబ్యూటర్కి వస్తున్నాయి అనుకుంటే కనుక సీడ్ వస్తున్నాయి అంటే కనుక ఫార్మర్ ప్రైజు పెట్టి కూడా నేను తీసుకొని ఇవాళ ఎనిమిది వందల రూపాయలకి బయట పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు అమ్ముతున్నప్పటికీ కూడా వెయ్యి రూపాయలు పై చిలుకు నేను మాత్రం తొమ్మిది వందల యాభై రూపాయలకి కొనక్కొచ్చి కూడా వేరే డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి సో ఆ ఇత్తనాన్ని మళ్ళీ కూడా రైతుకి నేను ఏదైతే కమిట్మెంట్ ఇచ్చానో ఆ కమిట్మెంట్ నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఏడు వందల ఎనభై నుంచి ఎనిమిది వందల రూపాయలు మాత్రమే నేనైతే కనుక ఇవ్వడం అయితే జరిగింది సో అదైతే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు అనుకుంటారు కదా అన్న నీ దగ్గర బుక్ చేసుకున్నప్పుడు ఎనిమిది వందల రూపాయలు ఉంది బయట ఏడు వందల యాభై రూపాయలకి దొరుకుతుంది అన్నప్పుడు యాభై రూపాయలు నువ్వు నన్ను తక్కువగా అడుగుతావే నేను అది అడగకుండా నేను ఎక్కువ రేటు పెట్టి కూడా తెచ్చి తొమ్మిది వందల యాభై రూపాయలకు పెట్టి కూడా తెచ్చి నేను మీకు నా ఇంటెన్షన్తో నా రైతుకి ఇబ్బంది కలగకూడదు మనం ఖచ్చితంగా కూడా అలాంటి బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదు అనే ఉద్దేశంతో నా డబ్బులను వదులుకొని కూడా నేను ఈరోజు ఎనిమిది వందలకి ఇచ్చిన పరిస్థితి అయితే కనుక ఈ విషయంలో ఈ సీడ్ విషయంలో ఉందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు సో ఇవన్నీ కూడా ఫేస్ చేసింది ఎప్పుడు కూడా మనం ఇంత దారుణమైన క్లిష్టమైన పరిస్థితి అయితే కనుక ఫేస్ చేయలేదు డబ్బులు కొట్టిన వాళ్ళు ప్రెజరు నాకు సీడ్ మొత్తం కూడా వస్తే తప్ప ఎంతవరకు తగ్గుతుంది అనే ఎస్టిమేషన్ లేకపోవడం వల్ల ఇప్పుడు అంటే వాళ్ళు ఫస్ట్ యాభై ఇచ్చినప్పుడు నాకు నూట నలభై ఏడు కావాలనుకున్నప్పుడు అంత పర్సెంటేజ్ అంటే ఫార్టీ పర్సెంటేజ్ ఇస్తే రైతు యాక్సెప్ట్ చేయడు కదా సో అలాంటి పరిస్థితిలో దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఇచ్చేసుకుంటూ వచ్చానన్నమాట సో ఈ లాస్ట్లో కూడా ఇప్పుడు ఎవరైతే మళ్ళీ పది పన్నెండు ప్యాకెట్లు చేశారో వాళ్ళందరికీ కూడా నార్మల్గా ఇవ్వడం అయితే జరిగింది కొంచెం పెద్దవాళ్ళకి కొంచెం తగ్గించాను ఫస్ట్లో కొంతమందికి పన్నెండు ప్యాకెట్లు తీసుకున్న వాళ్ళకి పది ప్యాకెట్లు ఇచ్చాం అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఓవరాల్గా ఇవాళయితే కనుక ఈ సంవత్సరానికి అయితే కనుక నేనైతే కనుక ప్రశాంతంగా ఇంక ఈ రోజు నుంచి ఇంక ప్రశాంతంగా ఉండాలనేది ఉంది సో ఎందుకంటే మ్యాక్సిమం కథ ఇంకొక నూట యాభై రెండు వందల పార్సీలు ఉంటాయి అవి అమౌంట్లు వాళ్ళు పే చేస్తాయి ఎవరైతే ఇంకా పే చేయలేదో వాళ్ళందరూ కూడా పే చేస్తే ఇమీడియట్గా మేమైతే కనుక పంపించడం అయితే జరుగుతుంది లేదంటే షాప్ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళినా కానీ నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఈ ఉద్దేశంలో ఎవరన్నా నేను మెప్పించినట్టయితే కనుక ఖచ్చితంగా నన్ను క్షమించాలి ఎందుకంటే ఎక్కువ మంది కాల్ చేసినప్పటికీ కూడా నేను లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఆ పరిస్థితికి కారణాలు కూడా మీకు ఇప్పుడు చెప్పాను సో సీడ్ చాలా తక్కువ ఉంది సో ఇంత ఇలాంటి పరిస్థితి వేరే వాళ్ళు కూడా అమౌంట్లు కొట్టించుకొని వాళ్ళందరూ కూడా అమౌంట్లు రిటర్న్ చేసుకొని అదే సీడ్ని మళ్ళీ కూడా వెయ్యి నుంచి పదకొండు వందల రూపాయలు అమ్ముతూ ఉన్నారు సో నేను అలా చేయలేదు నేను అలా చేయను కూడా సో నేను చేయకుండా అలా చేయకుండా ఖచ్చితంగా మీకు ప్రతి రైతుకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎలాంటి ఇంటెన్షన్ పెట్టుకోకుండా నాకున్న డబ్బులతో కనుక అదే ప్రైజ్కి అమ్మితే కనుక కరెక్ట్గా నేను చెప్తున్నాను కోటి రూపాయలు కనుక వరకు కూడా నాకు మిగిలే పరిస్థితి నేను గనక మీ డబ్బులు కనుక కొట్ వెనక్కి కొట్టేసి నా దగ్గర సీడ్ లేదన్న అని చెప్పేసి చెప్తే గనక నేను కోటి రూపాయలు సంపాదించుకునే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ కోటి రూపాయలు మీకోసం వదులుకొని నాకు ఆ డబ్బులు కాదు ఇంపార్టెంటు నేను మీకు ఇచ్చిన మాట నేను తీసుకున్న బుకింగు అని చెప్పి ప్రతి ఒక్క రైతుకి గుర్తు చేసుకొని మీ మైండ్ సెట్లో పెట్టుకోండి సో ఈ విషయంలో ఎక్కడన్నా నన్ను ఇబ్బంది పెట్టి ఉంటే కనుక నన్ను క్షమించండి సో ఎందుకంటే చాలా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటారు డబ్బులు ఎందుకంటే వస్తే రావా అని చెప్పి వాళ్ళకి టెన్షను ఇస్తారా ఇరా అని చెప్పి ఒక టెన్షను అండ్ దాంతోపాటు నా టెన్షన్ ఏంటంటే నన్ను సీడ్ ఇవ్వను వాళ్ళకి మాయ చేస్తాను మోసం చేస్తాననేది కాదు ఓన్లీ కూడా సీడ్ రాకపోవడం సీడు అనుకున్న టయానికి రాకపోవడం మే ఇరవయో తారీఖు మే పదో తారీఖు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తే మే ఇరవై మూడు ఈ సంవత్సరం స్టార్ట్ చేయాల్సి వచ్చింది సో అంత లేట్ చేసి ఈరోజు జూన్ ఇరవై ఇరవై మూడు తారీఖు డిస్ట్రిబ్యూషన్ పనిలోనే ఉన్నామంటే ఖచ్చితంగా కూడా అది నా తప్పు కాదు నాకు సీడు అందడం లేటు సో వేరే వాళ్ళు అది కూడా ఇవ్వలేనందుకు చాలామంది కూడా ఫేస్ చేసి డబ్బులు ఎవరికో వాళ్ళకి డబ్బులు ఇచ్చిన పరిస్థితి సో ఈ పరిస్థితులన్నీ నేను ఫేస్ చేయకుండా నేను ప్రతి మీకోసం నిద్రపోకుండా తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు నైట్ తొమ్మిదింటికి బయలుదేరి తెల్లారి మధ్యాహ్నం దాకా డ్రైవింగ్ చేసుకొని వెళ్ళి బతి నాడుకొని మళ్ళీ కూడా ఆ సీడ్ తీసుకొచ్చి నేనైతే కనుక మీకైతే అందించడం అయితే జరిగింది సో నేను కంపెనీ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే నాకు ఎంతో టెన్షన్స్ నుంచి కొంచెం ఎంతో కొంత వాళ్ళు ఇవ్వడం వల్లే వేరే వాళ్ళతో కంప్లైంట్ చేసినప్పుడు నాకు ఎక్కువ ఇచ్చారు అయినప్పటికీ కూడా నేను బుకింగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ టెన్షన్స్ అయితే పడడం అయితే జరిగింది సో బయట కూడా అంతే ఎక్కువగా ఎవరైతే ఫస్ట్లో పోయారో వాళ్ళందరికీ దొరికిన వాళ్ళకి దొరికింది దొరకని వాళ్ళకి అయితే దొరకలేదు సో వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు మనం చూస్తూనే ఉన్నాం మార్కెట్లో పరిస్థితి సో అలా అమ్ముకోవడం అయితే జరిగింది నేను కూడా ఎక్కువ రేటు పెట్టి వేరే డిస్ట్రిబ్యూటర్ నుంచి నా రైతుకి ఇవ్వాలని చెప్పి నేను కూడా ఎక్కువ ప్రైస్కి తీసుకొచ్చి నాకు ఇవన్నీ కూడా కలిపి నేను అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇంకా నేను కొన్ని డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఫోన్ చేశాను మీకు మీరు బుకింగ్ రాయలేదు కదా నాకు నేను బుకింగ్ రాసుకున్న మీకు వచ్చే నాకు ఇవ్వండి రైతుకి ఏదైతే రేటు పడిద్దో అదే రేటుకి ఇస్తా అన్నా కానీ కొంతమంది ఇవ్వని పరిస్థితి అండ్ దాంతోపాటు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే కనుక నేను ఫేస్ చేసాను అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి అయితే కనుక ఓపెన్గా ఉండదు కాబట్టి సో మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని సో ఇక్కడ నుంచి నేను ఏ విత్తనాలు పెడుతున్నాను ఏంటిది అనేది ఖచ్చితంగా కూడా మీకైతే కనుక ప్రతి విషయాన్ని కూడా మీకు షేర్ చేసుకుంటాను ఎందుకంటే నేను మీ ఇంట్లో వాడి గుర్ర లాగా మీరు అయితే కనుక ట్రీట్ చేయండి ఖచ్చితంగా సో మీరు ఎవరు కాదన్నా అవునన్నా కానీ ఖచ్చితంగా కూడా మీకు నేనైతే కనుక ఎలాంటి అన్యాయం చేసే పరిస్థితి ఎప్పుడూ కూడా ఫ్యూచర్లో కూడా ఉండదు సో అదైతే కనుక గుర్తుపెట్టుకోండి అండ్ మీకు ఏ అవసరమైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ల గురించి ఖచ్చితంగా కామెంట్లు పెట్టండి సో ఆ కామెంట్లు తగ్గట్టు నేనైతే కనుక మీకు వీడియోస్ ప్రతిరోజు కూడా చేయడానికైతే కనుక నేను ప్రయత్నిస్తా సో ఇంతటితో మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి రెగ్యులర్గా నేనైతే కనుక ఇక్కడ నుంచి వదిలేసి ఫ్రీగా ఎవరైతే మన దగ్గర సీట్ తీసుకున్నారో వాళ్ళందరికీ ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేయడం అవుతుంది నెక్స్ట్ వన్ ఆర్ టెన్ డేస్లో టెన్ టు టెన్ డేస్లో మ్యాక్సిమమ్ క్లియర్ చేస్తాను టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో సో ఇక్కడ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ గ్రూప్లో అయితే కనుక మీకు మీరు కూడా వాట్సాప్ చేసే విధంగా మేము ఫెసిలిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ సో ఇక్కడ డబ్బులు ఎందుకు వస్తాయి అని డౌట్ రావచ్చు కోటి రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఏంటంటే సో నాకంటే కూడా బయట నా నలభై వేలు యాభై వేలు కేజీకి ఎక్స్ట్రాగా నా దగ్గర నుంచి కూడా అడిగిన పరిస్థితి నేను వాళ్ళకి ఇచ్చినా కానీ రెండు వందల కిలోలు అంటే కోటి రూపాయలే కదా యాభై వేల రూపాయలు ప్రాఫిట్ అంటే కిలోకి సో రెండు వందలు ఇంటూ కోటి రూపాయలు సో కోటి రూపాయలని వదిలేసుకొని నేను ఈరోజు మీకోసం ఇన్ని టెన్షన్స్ పడుతూ సో ఈ పరిస్థితికి పిచ్చోడి పరిస్థితిలోకి అయితే కనుక నేను రావడం అయితే జరిగింది వీళ్ళు మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా మీకు నిజంగా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయిందా రాంగ్ అయిందా అనేది కూడా మీరైతే కనుక కామెంట్ చేయండి అండ్ అసలు నేను నారు ఎలా పెంచాలి నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ప్రతిదీ కూడా నేను కార్యాడానికి సంబంధించి గడ్డి మందులు ఏం స్ప్రే చేయాలి గడ్డి మందులు అసలు స్ప్రే చేయాలా వద్దా అనే అని కూడా వీడియోస్ అయితే కనుక మనకి మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది సో థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా నన్ను ఇబ్బంది నా వల్ల ఇబ్బంది పడి ఉంటే బుకింగ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కూడా నన్ను క్షమించండి సో ఇంకెవరైనా సీట్స్ తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా కూడా మీరు ఆ సీట్స్ ఇమ్మీడియట్గా తీసుకోవడానికి అయితే కనుక మీరు తీసుకోండి ఈ వన్ వీక్లో ఈ సాటర్డే కల్లా మ్యాక్సిమమ్ క్లియర్ చేసుకోండి సో ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కనుక మీకు వెయిట్ చేయండి మళ్ళీ కూడా రిటర్న్ కాల్ చేస్తాం ఎందుకంటే కాల్స్ కొంచెం తగ్గినాయి కాబట్టి సో ఖచ్చితంగా కూడా కాల్ చేస్తాము పేమెంట్స్ కూడా కొన్ని అవ్వట్లేదని కంప్లైంట్ ఉంది ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ కూడా మనకి ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ రిసీవ్ చేసుకునే దాంట్లో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ వల్ల అవ్వడం కూడా బ్లాక్డ్ యువర్ అకౌంట్ అని చెప్పి చూపించడం అయితే జరుగుతుంది దానికి ఆల్టర్నేట్ నెంబర్ అయితే మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ నెంబర్కి చేసినా కానీ మీకు అయితే సీట్ పంపించడం అయితే జరుగుతుంది సో సో మరొక మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్